కాకతీయ కాలం నాటి తుమ్మల చెరువు. దీనికి ఆధునికీకరణలో భాగంగా నాబార్డు ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి నిధులతోటి దాదాపు 10,72,29,000 రూపాయల నిధులతోటి పనులు జరుగుతూ ఉన్నాయి. పనులు పూర్తిగా నాణ్యత లేవు, వాటిని పర్యవేక్షించే వాళ్ళు కూడా లేనట్టుగా కనపడతా ఉంది. తర్వాత ఇంకో విషయం గమనిస్తే ఇక్కడ తూము దగ్గర వేసినటువంటి షట్టర్ కూడా నాణ్యమైనది కాదు, అది పూర్తి నీళ్ళలో ఉండేది. అది రేపు ప్రాబ్లం అయితే మళ్ళీ వేయడానికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి. తర్వాత ఇది ఇక్కడ ఇంతకుముందు 86లో ఓలు పడి ఈ గుట్టకన్నీ రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ నుంచి నీళ్లు పడి ఓలు పడి నీళ్లు పోయినటువంటి పరిస్థితి. ఇక్కడ తూములు నుంచే నీళ్లు పోవటం కాదు, అక్కడ గుట్టలో కూడా రాళ్ళతోటి కూడా నిండుకున్న గుట్ట కాబట్టి ఆ దాటి నుంచి ఆ సందులాల నుంచి కూడా నీళ్లు పోయి ఇంతకుముందు నష్టం జరిగింది. చెరువు నీళ్లు తగ్గినాయి. అటువంటి నష్టాన్ని పోర్చడం కోసమని ఉద్దేశించి చేసినటువంటి పని ఇంత గొప్ప పని, అది పూర్తిగా కంప్లీట్ కాకుండా దాన్ని తీసుకెళ్లకుండా మళ్ళీ ఒక 10 మీటర్లు ఆపారు. ఇది పూర్తిగా పని చేసినట్టు కాదు, అది ఈ చెరువు నీళ్లు పూర్తిగా కంట్రోల్ చేయలేదు. అందుకని దీని మీద పర్యవేక్షణ లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. ఇంత పెద్ద నిధులతో ఈ చెరువు పుట్టిన దగ్గర నుంచి ఇంత పెద్ద మొత్తంలో నిధులు వచ్చి ఇంత పెద్ద పని జరిగింది ఎప్పుడు లేదు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు వచ్చి డెవలప్ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఇక్కడ అధికారుల పర్యవేక్షణ కానివ్వండి, పొలిటికల్ నాయకుల పర్యవేక్షణ కానివ్వండి, ఏమీ లేకుండా పోయింది. నాణ్యత అసలు లేదు. ఇసుకని పూర్తిగా దుబ్బలాంటి ఇసుకని వాడారు, అది సిమెంట్ కూడా చాలా తక్కువ వాడారు. ఇప్పుడు మనం కొడితే మొత్తం పెంచులు వేసి ఇంత దుర్భరమైన పరిస్థితి, ఇంత పెద్ద ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద వాళ్ళ అధికారులు దృష్టి పెట్టి దీన్ని క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా గమనించి దీని పనులు మళ్ళీ సక్రమంగా చేయాల్సిన అవసరం ఉందని మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.